అది నిజమే అయితే నేను మా భార్య స్నానం చేసేప్పుడు అక్కడ ఉండకని దేవుణ్ణి కోరుతాను, లేదా ఒక ఆడపిల్లను అత్యాచారం చేసి చంపుతుంటే అక్కడే ఉండి ఏం చేస్తున్నావురా అని అడుగుతాను. ఇన్ని వందల వేల సంవత్సరాలుగా పేదరికం పేరు లేదా దోపిడీ పేరుతో మనుషులని జంతువులుగా భావించి బానిసత్వాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు, ఒకరినొకరు చంపుకుంటున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, అన్యాయం అక్రమం జరుగుతున్నప్పుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తారు. షఫీ గారు ఉన్నాడు అన్నంత మాత్రాన, ఆయన పాపులర్ పర్సన్ అయినంత మాత్రాన, అబ్దుల్ కలాం గారు వెళ్ళి సత్యసాయిబాబా కాలు మొక్కినంత మాత్రాన, ప్రధానమంత్రియే ఒక పాముకు పాలు పోస్తూ పాలు తాగుతుంది అంత మాత్రాన, ఇంటర్ చదివే బైపీసీ స్టూడెంట్ చెప్తాడు పాము పాలు తాగదని, మోడీ పోతేంది వాళ్ళ తాత పోతేండి, మా తాత పోతేంది నా భార్య కూడా వైపు పాముకు పాలు పోస్తుంది, పాము పాలు తాగుద్దా లేదా అనే సత్యం గురించి ఆలోచించకుండా గొప్పవాడు పోసాడని ప్రముఖుడు చెప్పాడని నమ్ముతావా? నమ్మడానికి లేదు కదా. మరి ఒక అబద్ధాన్ని గొప్ప వ్యక్తి వారు ఈరోజు ఎన్నో చిట్ ఫండ్ కంపెనీలు లేదా గిరిగిరి నడిపించేవి, బంపర్ ఆఫర్లు పెట్టేవి, మోసం చేసే కంపెనీలు అన్నీ ప్రముఖుల చేత ప్రారంభించబడుతున్నాయి, పెద్ద పెద్ద సినీ హీరోల చేత ప్రచారానికి అవుతున్నాయి, దోపిడీ అయిపోయిన తర్వాత దొంగలు లంగలు ఇది మోసం జరిగింది అనుకుంటున్నాం కదా. కాబట్టి గొప్పవాడు చెప్పినంత మాత్రాన, మేధావి చేసినంత మాత్రాన, ప్రముఖుడు చేసినంత మాత్రాన సత్యమా కాదా అనేది ముఖ్యం. బైరి నరేష్ గాడి చెప్పాడా, లేకపోతే ఇంకో బద్మాషి గాడి చెప్పాడా, దారిలో వెళ్ళేవాడు చెప్పాడా? పాతది ఒక కథ ఉంటుంది మీకు ఉందో లేదో, ఈ ప్రపంచంలో ఎవడు వేసుకొని బట్టలు నేను వేసుకోవాలని ఒకడు కలలు కంటే వీళ్ళు బట్టలే లేకుండా యాక్టింగ్ చేసి బట్టలు తొడిగినట్టుగా ఈ బట్టలు అబద్ధమాడని నీతిమంతులకు మాత్రమే కనిపిస్తాయంటారు. ఆ రాజు వచ్చేప్పుడు వీళ్ళందరూ యాక్టింగ్ చేస్తూ ఉంటారు, అప్పుడు మంత్రి వచ్చి చూసి అరే నాకు కనిపించట్లేదు అంటే నేను కొంచెం అన్యాయం చేసిన మోసం చేసిన, కాబట్టి ఇప్పుడు కనిపించట్లేదంటే ఇది నీచులకు దుర్మార్గులకు కనిపించదన్నారు కాబట్టి నాకు కనిపించట్లేదని రాజు నన్ను చంపుతాడని చాలా గొప్పగా ఉన్నతంగా చక్కగా తయారు చేస్తున్నారని చెప్పాడు. అందరూ అలాగే చెప్పారు. ఇక చివరికి రాజు వచ్చి చూసరికి అక్కడ ఏం వస్త్రం లేదు, కానీ వాళ్ళు ఇది గొప్ప వాళ్ళకు నీతివంతులకు మాత్రమే ఈ వస్త్రం కనిపిస్తుంది, రాజుకు కూడా కనిపించదు, కానీ నేను నీతివంతుని కాదు, ఎంతోమంది రాజులను చంపాను, వాళ్ళ భార్యలను తెచ్చుకున్నాను, కాబట్టి నాకు కనిపించట్లేదు అంటే పరువు వద్దని కనిపిస్తుందని యాక్టింగ్ చేస్తాడు. చివరికి వాళ్ళు వేసినట్టు నటిస్తారు. అలా ఊరు ఏనుగు మీద ఊరేగింపు వేసి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడే పప్పిషేం ఆయన బట్టలు లేకుండా ఉన్నాడన్నారు. అందరూ రాజు భయపడి, రాజే కదా రాజు తలుచుకుంటే దెబ్బలకు కదవా, కాబట్టి అందరు అనుకున్నారు, ఒక్కసారి అందరూ పెళ్ళిని నవ్వారు ఆయనకాయన చూసుకొని, నిజమే కదా ఆ చిన్న పిల్లవాడికి కనిపించింది అని భ్రమలోంచి బయటపడ్డారు. కాబట్టి భూమి గుండ్రంగా ఉన్నందుకు ఒకసారి ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడే బైరి నరేష్, మీరు కంపేర్ చేసుకుంటే అది మీ ఇష్టం, నేను అడుగుతున్నా కాదు. బైరి నరేష్ ఈజ్ ఏ పిహెచ్డి స్కాలర్, ఈజ్ ఏ బుక్ రీడర్, ఒక పరిశోధకుడు, ఒక సత్యాన్ని పరిశోధన చేసి అంత చేసి దేవుడు లేడు అని చెప్పేసి సిగ్గుగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అసలు లేనిదాన్ని ఉన్నది అని చెప్పేవాడు సిగ్గుపడాలా? అబద్ధం చెప్తున్నందుకు వాడు కదా, నేను నిజాన్ని చెప్తున్నా, నేనెందుకు సిగ్గుపడాలా? రామాయణం లేదు, మహాభారతం లేదు, అటు క్రైస్తవ మత దేవుడు లేడు, యేసుక్రీస్తు లేడు, అటు ఖురాన్ లేదు, మహమ్మద్ ప్రవక్త లేడు అని అంటారా? లేడు లేదు అనే పదం ప్లేసులో ఉన్నాడు అని నమ్ముతున్నారు, ఒక్కసారి ఆలోచించండి. లేదే ఇప్పుడు సరే నువ్వు చదివిన గ్రంథాలు ఉన్నాయి, మరి అవి ఎట్లా వచ్చినాయి ఆ గ్రంథాలు అన్నిటి? ఎలా వచ్చినాయి? ఇప్పుడు కరోనాకు గుడి కట్టినట్టుగా వచ్చినాయి, మహాత్మా గాంధీకి గుడి కట్టినట్టుగా, ఖుష్బుకు గుడి కట్టినట్టుగానే వచ్చాయి. ఈరోజు బాహుబలికి ఓ సెట్ వేశారు రామోజీ ఫిలిం సిటీలో. ఓ 100 సంవత్సరాల తర్వాత ఇది భూకంపం వచ్చో ఇబ్బంది అయిందనుకో, ఆ బాహుబలి సినిమాని చూపించి ఇగో పాదాలు ఇక్కడ దొరికాయి అని చెప్పి, అది బల్లాల దేవుని పాదాలే అని చెప్పి చెప్పుకుంటాడు రేపటి రోజున. అంతే, ఏవైనా మొదట్లో ఒక నమ్మకం రూపంలో వస్తాయి, ఆ తర్వాత చిన్న చిన్న ఆధారాలు దానికి మహిమలు అంటగడతారు, ఆ తర్వాత దాంట్లో వ్యాపారవేత్త దూరుతాడు, కొంతమంది శ్రమను దోచుకోవడానికి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అది పెంచి పోషించి కప్పడుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, ఏదన్నాను ఓపెన్ గా మాట్లాడు, నీకు ఆ స్వేచ్ఛ ఉంది, మాట్లాడచ్చు, 100% మాట్లాడచ్చు. సరే నాకు తెలియదు కానీ నువ్వు వస్తా అన్నటువంటి విషయం నేను చెప్పలేక అది ఖరీదు 60 రూపాయలు అని చెప్పిన 100% దేవుణ్ణి నమ్మవు కాబట్టి నీ బతుకట్లు ఉందని నేను అంట, దేవుణ్ణి నమ్మవు కాబట్టి నీ బతుకట్లు ఉందని అంట. అంటే ఇప్పుడు నమ్మి పేదరికంలో ఉన్న వాళ్ళందరి కారణం ఇవ్వడు ఇవ్వకపోతే ఏదో ఒక రోజు మారుతారు వాళ్ళు, నువ్వు మొత్తం నమ్మేసినావు కదా అందుకే అట్లా ఉన్నావు అని నేను అంట. అది మీ అమాయకత్వం, మీ తప్పుడు అవగాహన అంటాను అంతే. అది అది కారణం కాదంట. ఎలా కారణం అవుతుంది? నా పీజీలు వృధా ఉన్నాయా, నాకు ఇల్లు ఉంది, నాకు పొలం ఉంది, నా కోరిక మేరకు ఒక పని చేయన్న, మనం ఇద్దరం కలిసి ఇక్కడ బల్కంపేట గుడికి పోదాం. ఏ ఊరుకు? బల్కంపేట గుడి ఉంది కదా, గుడి ఉన్నది, అడిగి పోయి మొక్కియాల, నీకేదైనా మంచి జరిగితేనేమో దేవుడు ఉన్నట్టు, లేకపోతేనేమో దేవుడు లేడని నేను నమ్ముతాను. ఎక్సలెంట్, మంచి సలహా ఇచ్చాను. నేను
ఇదే ప్రయోగాన్ని నీకేం చెప్తానంటే, క్లాసులో 60 మంది క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ మొక్కుదాం ఫస్ట్ ర్యాంక్ రావాలా, ఎల్లమ్మ తల్లి, పోషమ్మ తల్లి, బది పోషవండి, 60 మంది మొక్కుదాం ఫస్ట్ ర్యాంక్ రావాలని. ఫస్ట్ ర్యాంక్ ఎవడైతే వాడే దేవుని మొక్కాల, మిగతా వాళ్ళందరూ దేవుని ఇడిచిపెడదాం. రెడీయా? ఇప్పుడు నేను అదంటే ఇప్పుడు సమన్యాయం జరుగుతుంది. ఇప్పుడు పోషమ్మనో ఎల్లమ్మనో మైసమ్మనో ఏదో ఒక దేవత కనుక మొక్కితే, కోరికలు తీరిస్తే ఈ హైదరాబాద్ లో ఆడపిల్లలు ఎందుకు అత్యాచారానికి గురవుతున్నారు, పక్కవాడి భూమి కబ్జాకి ఎందుకు గురవుతున్నారు, రౌడీలు గుండాలు ఎందుకుంటున్నారు, అమాయక ప్రజలు ఎందుకు చంపబడుతున్నారు, ఇంకా తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక, ఉండడానికి ఇల్లు లేక, దీనస్థితిలో ప్రజలు బతుకుతూ హైదరాబాద్ లో ఎందుకున్నారు? ఆ ఎల్లమ్మనో పోషమ్మనో ఏం చేస్తుంది? ధనవంతులు ఇంకా ధనవంతులు మోసాల వల్ల, వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల మాత్రమే అటువంటి శిక్షలు పడతాయని చెప్పేసి అని అంటారు. అది కల్పితం, అమాయకత్వం కల్పితం. కొంతమంది మన ప్రజలలో మెదడులని మత్తులాగా చేసి నీ కష్టాలకి కన్నీళ్ళకి నువ్వు తిరగబడాలి, చైతన్యం కావాలి, కలిసి పోరాడాలి అనేటువంటి ఆ ఉత్తేజాన్ని, ఆ స్ఫూర్తిని నింపకుండా నీ కర్మ, నీ పాపము నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు, చచ్చిపోయాక పరలోకంలో నీకు మంచి భోజనాలు దొరుకుతాయి, ఇప్పుడు నువ్వు భరించాల్సిందే, ఇప్పుడు మలమలలాడు పొట్టలే, రేపు మంచి పరమాన్నాలు తింటాయని తప్పుడు ప్రచారం చేసి ప్రజలకు నేర్పించారు. అసలే ఉండదు. ఎలా ఉంటది? ఒక మనిషి చనిపోయిన తర్వాత కొన్ని గ్రాముల, అంటే ఆత్మ అనేది కొన్ని గ్రాముల రూపంలో, అంటే వెయిట్ తగ్గుతాడు. ఇది అంటే సైన్స్ పరంగానే చెప్పి ఒక పేపర్లలో కూడా రావడం జరిగింది, ఒక ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఇది వాస్తవమేనా? ఏదైనా నమ్ముతావా? నమ్మవా? ఓకే, పేపర్లలో వచ్చిందనో, ఆర్టికల్ రాశారనో, టీవీలలో చూపించారనో, లేదా ఆ బరువు కొలతలను చూపించారనో, నమ్ము నమ్మకపో అనేది తప్పు. అది ఏ మేరకు సాధ్యము అసాధ్యము అనే శోధన చేయాలి. మనిషి చచ్చిపోయినాక 20 గ్రాములు 60 గ్రాములు కాదు, సగం బరువు తగ్గినవు. అయితే సోగాట్ చచ్చిపోయాక తగ్గే బరువు గురించి నీకెందుకు? బతికున్నప్పుడు నువ్వేం చేయాలి? అది చేస్తున్నావా? ఆత్మ ఆత్మ వెళ్ళిపోతుంది. అసలు ఆత్మ అనే పదమే నాటకము, బూటకము. ఆత్మ లేదు. ఏడా ఆత్మ ఉంటుంది? ఎట్లుంటుంది ఆత్మ? చాలా సింపుల్గా, నువ్వు ఒక 10వ తరగతి పిల్లవాడువో, 6వ తరగతి పిల్లవాడు అయితే నేను వివరించమంటే వివరిస్తాను, డిగ్రీ స్టూడెంట్గా అయితే నీ స్థాయిలో వివరిస్తాను, పీజీ స్టూడెంట్ అయితే నీకు వివరిస్తాను, స్కాలర్ అయితే పిహెచ్డీ చేసే వ్యక్తి, నేను ఏ స్టాండర్డ్లో వివరించాలి? సామాన్య ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నీ చేతిలో గుప్పెడు పల్లికాయలు ఉన్నాయనుకో, వాటిలో ఆత్మ ఉందా, ప్రాణం ఉందా? ఎండబెట్టాం, అవి రేకుల మీద ఎండబెట్టాం, కళ్ళములు ఎండబెట్టాం, ఎండిపోయినాయి, చెట్లుంచి తెంపేసినాం, వాటిలో ఆత్మ ఉందా? ఎండిపోయినాయి కదా. ఆ పల్లికాయలను పగులగొట్టాం, అందులో 2 పల్లి గింజలు వచ్చాయా? దాంట్లో ఆత్మ కనిపిస్తుందా, ప్రాణం కనిపిస్తుందా? అది నిర్జీవ సజీవ? నిర్జీవి. మరి దానిని నేల మీదేసి కొన్ని నీళ్లు చల్లితే ఈ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజను, హైడ్రోజను, నైట్రోజను, ఆ నేలలో ఉన్న కార్బన సమ్మేళనాలు దానికి తగు మొత్తాదులో అందితే నిర్జీవములో నుంచి జీవము పుట్టుకొచ్చి వేర్లను లోపలికి తన్ని ఆ సూర్యుడితో పరాగ సంపర్కం చేసి ఫోటోసింథసిస్ చేసి ఆ మొక్క పుడుతుంది కదా. అక్కడ ఆ మొక్క మొలకెత్తడానికి నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, నీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చిండు? ఇప్పుడు హిందువులు అంటే ఈ దేవుడు పుట్టించుడు, క్రైస్తవులు నా దేవుడు పుట్టించుడు, ముస్లింలు ఈ దేవుడు పుట్టించుడు. ఆ మొక్కలో మొలకనెవడు పుట్టించుడు? ప్రకృతిలో అనుకూల వాతావరణం వచ్చినప్పుడు. అది దేవుడి ఆజ్ఞ అని నేను అంటా. ఏది ఆజ్ఞ? అది ఇక మీరు ఒకవేళ అంటారు కదా, ఏమంటారంటే శివుడి ఆజ్ఞ లేనిదే చిన్న చీమైన కుట్ర. అంటే ఈరోజు పోలీస్ స్టేషన్లు ఎందుకు మూసబెడేసేయండి, వాళ్ళకు తుపాకులు ఎందుకు పండుకోమనండి, డాక్టర్లు ఎందుకు? అన్నిటికీ దేవుడు రాడు కదా. అరే అన్నిటికీ రాకపోతే దేని దేనికి వస్తాడు చెప్పండి, రెండింటికి చెప్పండి. బైరి నరేష్ ఇంటర్వ్యూ చేయాలంటే దేవుడు రావాలా? క్రాంతి ఉన్నాడు, క్రాంతి చేస్తాడు. అంటే నువ్వు దేవుడువా? దేవుడు ప్రతిరూపం కాదు, నేను అంటలేను. బైరి నరేష్ నువ్వు ఇంటర్వ్యూ చేయాలంటే దేవుడే రావాలా? నువ్వెవడు? మనిషివి, తోటి మనిషివి కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చాను. ఎవడైనా ఆపదలో ఉంటే ఇంకో మనిషే వచ్చి ఆదుకోవాలి తప్ప దేవుడు ఆదుకోడు. అదే మనిషి, మనిషిని మనిషి, ఇంకో మనిషి దేవుడు పంపిస్తాడు. దేవుడు పంపిస్తే ఈరోజు ఆపద జరిగి చచ్చిపోయినప్పుడు, టర్కీలో 50,000 మంది చచ్చిపోయినప్పుడు దేవుడే చంపిన అనుకోవచ్చు కదా. మొన్న గోదావరి యాక్సిడెంట్ గురైనప్పుడు దేవుడే పట్టాలు పీకేసి అనుకోవాలా? గోద్రాలో 5,000 మందిని ఊచకోత కోస్తే ఆయనే చేసి అనుకోవాలా? లేకపోతే ఆ ఒకడు ఇక్కడ గోకుల్ చాట్లోను, లుంబిని పార్క్లోను బాంబులు పెడితే దేవుడే పెట్టాడు అనుకోవాలా? నేను చీరలో జైల్లో ఉన్నప్పుడు వాడిని అడిగాను, ఒక ఆయన అడిగాను, ఆయన పేరు హానిక్ బాయ్. చాలా బాధ అనిపించింది కానీ మనిషిగా చూశాను. అందులో బాంబులు పేలుల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, ఆయనకు లైఫ్ పడింది, ఉరిశిక్ష పడింది. మా బ్యారెక్ నుంచి బయటకు వెళ్తుంటే అడగాలా వద్దా అని ఆలోచించాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ అని అంటే ఆయన చెప్పాడు ఏంటి అంటే, మీరు ఒక మనిషి, సరే ఎదురుగా ఉన్నవాళ్ళు ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, ఆ బాంబు పేలుల్లో అంతమంది చచ్చిపోయారు కదా, మీరు బాధగా ఫీల్ అవ్వలేదా అని అడిగాను. వాట్ ఈజ్ యువర్ రియాక్షన్?
అని అన్నాడు. అది 2006లో ఏమో జరిగింది. అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా, అల్లా ఆదేశించాడు నేను చేశాను, వాళ్ళు అల్లా దగ్గరికి వెళ్ళిపోయారు అన్నాడు. ఇప్పుడు నేను కూడా ఒక కత్తి తీసుకుని నీకు పొడిచి ఈరోజు నా తలరాతకి ఈ సమయంలో నేను పొడవాలని రాశాడు అంటే ఊరుకుంటావా? ఎందుకు ఈ అమానవీయమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మనుషులుగా మనం దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులుగా మనం చేయాల్సిన కర్తవ్యాలను నిర్వర్తిస్తే ఈ సమాజం ఇంకా మెరుగ్గా ఉంటుంది. దేవుడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, దేవుడు లేడు అంతే. దేవుడి మహిమ వల్ల జరిగే రెండు పనులు చెప్పు. అన్ని దేవుడి దయ్యే అన్నప్పుడు ఒక రెండు పనులు ఈ పనులు దేవుడి వల్లే అని చెప్పండి. నిజంగానే ఆ పుష్కరాల్లో మునిగి సృష్టి సృష్టింపబడింది, సృష్టి నాశనం అవుతుంది. అవి రెండు పనులు దేవుడి చేతులు ఉన్నాయని అంట. అయితే ఇక మిగతా బొమ్మలు పెట్టకూరి, ఈ మతం ఆ మతం అని పుట్టించుకోకూరి, దానికి నైవేద్యం పెట్టుడు లేకపోతే దండం పెట్టుడు, కొబ్బరికాయలు కొట్టుడు, ప్రార్థనలు నమాజు చేసుడు, మిమ్మల్ని పుట్టించిన దేవుడే సంపే దేవుడే కదా. పుట్టినవు సత్యదాకా హాయిగా ఈ ప్రకృతిని గౌరవిస్తూ, తోటి మనుషులను గౌరవిస్తూ, నువ్వు పుట్టిన దేశంలోని చట్టాలను గౌరవిస్తూ మెరుగైన సమాజం కోసం జీవించు. నేను పుట్టించింది దేవుడే అయితే మళ్ళీ ఆ దేవుడిని ప్రసన్నం చేయడం కోసం ఎందుకు బతకాలి? ఆధారపడి మెరుగైన సమాజం కోసం బతుకు, తోటి మనిషిలాగా జీవించు, సరిపోద్ది నువ్వు.